చంద్రన్నా వేచివున్నామన్నా చంద్రబాబు కోసం రాష్ట్రం ఎదురుచూపు తెలుగుదేశం పార్టీకి నూతన సొబగులు అద్దుతున్న చంద్రబాబు యువ రక్తంతో నూతన ఉత్తేజం విమర్శల్లో వాడి వేడి కార్యాచరణలో దూకుడు కాలక్షేపం నాయకులకు కాలం చెల్లినట్టే కార్యకర్తల మనోభావాలకు పెద్ద పీట ఏంటో చూద్దాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాతగా పార్టీని నిర్వచించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి నూతన శోబగులు అద్దుతున్నారు పార్టీలో సీనియారిటీ పేరుతో సంవత్సరాల తరబడి చెలామణి అవుతున్న నాయకుల ప్రస్తుత పనితీరును బేరీజు వేస్తున్నారు ప్రస్తుతం సీనియారిటీ ఒక్కటే పార్టీని పునరుజ్జీవింపచేయలేదని చంద్రబాబు తలపోస్తున్నట్టు అవగతమవుతున్నది ఆ దృష్టితోనే పార్టీలో యువ రక్తాన్ని నింపి మరో దశాబ్ద కాలం పైగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్న తపన చంద్రబాబులో ద్యోతకమవుతుంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కీలక పరిణామక్రమంలో ఉంది పార్టీ చరిత్రలో మరో మలుపుకు చేరువైందనే చెప్పాలి దాదాపు నాలుగు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తెలుగుదేశం తొలిమారుగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుంది సాధారణంగా ఎన్నికలలో విజయం కోసం రాజకీయ పార్టీలు తహతహలాడుతుంటాయి అయితే ప్రస్తుత పరిస్థితులు తెలుగుదేశం పార్టీ విజయం కోసం రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజానీకం ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రమే ఎదురు చూస్తుంది ఇది రాష్ట్ర రాజకీయ యవనికపై సరికొత్త పరిణామం ఏ రాజకీయ పార్టీలో అయినా అసంతృప్తులు అసమ్మతులు ఉండడం సహజం ఒక వ్యక్తి నేతృత్వంలో ఉండే ప్రాంతీయ పార్టీలు సైతం అందుకు అతీతం కావు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలోను ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి అందుకు వివిధ సందర్భాలలో భారీ మూల్యం చెల్లించుకుంది ప్రకృతిలో చంద్రుడు అంటే చల్లగా ఉంటాడు అనే భావన ఉంది నిన్న మొన్నటి వరకు చంద్రబాబును సైతం పార్టీ ఆ కోణంలోనే చూసింది కాని నేడు చంద్రబాబు తన సహజత్వానికి విరుద్ధంగా భగభగమండే సూర్యగోళంలా గోచరిస్తున్నారు విమర్శలలో వాడి వేడి కార్యాచరణలో దూకుడు వంటి లక్షణాలు ప్రస్తుతం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మనుగడకు అది అనివార్యమే పార్టీలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సరిగ్గా ఈ పరిణామాన్ని కోరుకుంటున్నారు కేవలం సీనియార్టీ ప్రాతిపదికన పార్టీ నీడన చలామణి అవుతున్న కొంతమంది నాయకులకు ఈ పరిణామాలు రుచించకపోవచ్చు అయినా చంద్రబాబు లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోవడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెద్ద నాయకుడిని అయినా పోరాట లేకపోతే ఉపేక్షించే పరిస్థితి తెలుగుదేశంలో కనిపించడం లేదు నాయకుని స్థాయిని పరిగణలోకి తీసుకోకుండా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సైతం చంద్రబాబు వెనుకంజ వేయడం లేదు ఈ విధమైన వైఖరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని ఇనుమడింపజేస్తుంది పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలే వీధుల్లోకి వచ్చి ప్రజాపక్షాన పోరాటం జరుపుతున్నారు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పునః ప్రాభవ వైభవాలను సమకూర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశంకు పార్టీ పరంగా భారీ నష్టమే వాటిల్లింది అవకాశవాద రాజకీయాలకు తెరలేచింది సీనియర్లు అనుకున్న నాయకులు సైతం పార్టీని వీడి అధికారం నీడలో సేద తీరసాగారు మరికొంతమంది నాయకులు కేసులకు భయపడి నోరు తెరవకుండా మిన్నకుండిపోయారు ఇంకొంతమంది అయితే కేసులను ఎదుర్కొంటూ పార్టీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో కార్యకర్తలకు మార్గదర్శనం కరువైంది వారికి భరోసా కొరవడంతో యంత్రాంగం నిస్తేజమైంది తాజా పరిణామాల నేపథ్యంలో క్రమేపీ పరిస్థితిలో మార్పు రాసాగింది కార్యకర్తలలో తెగింపు వచ్చింది నాయకులతో నిమిత్తం లేకుండా ఎవరికి వారే పోరాటపటిమ కనబర్చసాగారు శాసనమండలి పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో అందుకు ఫలితం స్పష్టంగానే కనిపించింది దీంతో చంద్రబాబు సైతం తన వ్యూహాలకు మరింత పదును పెట్టి కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట వేయసాగారు ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి వివిధ వర్గాలలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న తపన కనబడుతున్నది అనడానికి ప్రస్తుతం జరిగే పరిణామాలను మనం ఒక సంకేతంగా భావించవచ్చు